దసరా ఉత్సవాల్లో మూడవ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు సకల పేనకోటకి జీవనాధారము అన్నము అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువైన ఈశ్వరుకి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషన సమయస్ఫూర్తి వాస్తుది భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి మానవుని సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో తనను కొడిచే భక్తుల పోషణ భారము అమ్మ వహిస్తుందని ఆశవాక్యము ఉర్వీ సర్వ జయేశ్వరి జయకరీ మాతా కు పాసాకరి నాడీ నీల సమాన కుంటలధరి నిత్యానదానీశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరి కాశీపురాధీశ్వరి బిజ్యాం దేహి కువలంబకరే మాతాన్న పూర్ణేశ్వరీ అన్న పూణే సదా పూణే శంకర పనవల్లభే అంటూ కొడిచే ఈ అమ్మ మన అందరికీ ఇంట్లో కొడువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత లోకాలకు సుధాప్తి ఇచ్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి శివుడంత వాడికే అమ్మాయి బిచ్చ వేసింది ఆమె సంతానం లాంటి మనందరం సుఖ సంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది ఈరోజు అన్నదానం చేయటం విశేషం అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితం ఇస్తుంది ఆహారానికి శక్తి ఉంటుంది శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది మన మనసు కూడా ఆహారం యొక్క స్వరూపమే ఆహారాలు మూడు రకాలు ఉంటాయి సాత్విక రాజస తామసాలు శక్తి లేని ఆహారాన్ని మనం స్వీకరించం అన్నపూర్ణగా కొలిచి అమ్మవారిలో అన్ని ధాన్యాల్లోనూ అలాగే తినే ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రుల్లో గుర్తు చేసుకోవడం ఉపనిషత్తులు అన్నమే బ్రహ్మ అన్నమే బ్రహ్మగా వర్ణించాయి అన్నం అన్నం బ్రహ్మేతి భజన అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తాయని చెప్పాయి అటువంటి అన్నాన్ని నిందించడం పరీక్షించడం వడ్డలు వంటివి వంటివి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెబుతున్నాయి శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయ సంప్రదాయం అందువల్ల పూర్ణశక్తివంతమైన ఆహారాన్ని స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది సాత్వికమైన హిత మిత్ర ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరూ ఆధ్యాత్మిక వేతనలు చెబుతున్నామాటే ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రులు అన్నపూర్ణాదేవి అవతార విశేషం అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమితం శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం అమ్మవారు లేత గంధ రంగు లేదా పసుపు రంగు చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం దద్దోజనం చీరాన్నం అల్లంగాలు ఇది వాతావరణ వాతాన్ని హరిస్తుంది శమను పోగొడుతుంది గుండె నీరసాన్ని తగ్గిస్తుంది కప పైచ్యములను తగ్గిస్తుంది నేత్ర రోగాలను చేస్తుంది శరీర కాంతిని పెంచుతుంది కడుపులో తాపాన్ని పోగొడుతుంది కిడ్నీ వ్యాల్యూల్ని కూడా నివారిస్తుంది ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు